సో హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రమోద్. ఇది నా ఫస్ట్ బ్లాగ్. నేను యుఎస్కి మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చాను. జెర్సీ సిటీలో ఉంటున్నాను నేను. సో ఒకసారి టూర్ చేసి జెర్సీ సిటీలో మన ఇండియన్స్ అందరు ఎట్లా ఉన్నారు, ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎట్లా ఉంది, ఇవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను వాళ్ళ బ్లాగ్లో. సో వాళ్ళు జెర్సీ సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న స్టోర్స్ ఏంటి, మనకి ఏమేమి దొరుకుతాయి, ఇండియాలో ఉన్నాయి దొరుకుతున్నాయా లేదా, మనం చదవగలుగుతామా లేదా అనేది చూద్దాం. సో హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము ఇండియన్ స్క్వేర్ ద ఇండియన్ స్ట్రీట్. ఇది న్యూ జెర్సీలో ఉంది. మనకి సిగ్నల్ పడింది. ఇది కొత్త పెట్టారు. దిస్ రెస్టారెంట్ ఇస్ ద న్యూ వన్. అది మసాలా కేఫ్ వచ్చేసరికి ఎక్కువ మనకి తమిళనాడు స్టైల్ ఉంటుంది, సదరన్ స్పైస్. అది కొంచెం మన ఆంధ్ర వాళ్ళ టైప్ ఫుడ్ ఉంటుంది. రీసెంట్గా కొత్తగా పెట్టారు. జనరల్ అయితే అట్లా హారన్ కొట్టారు. హారన్ కొట్టి తప్పు ఉన్నట్టు వెళ్ళటి వాడిది. అండ్ షాపింగ్ మనకి బిగ్ బజార్ ఉంది ఇక్కడ. ఇటు సైడ్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ జ్యువెలరీ షాప్. అండ్ వీ హ్యావ్ గుజరాతీ కిచెన్. నేను ఎక్కువ అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడే బ్లాగ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నాను. స్టోరేజ్ ఇట్లా ఉంటుంది కింద ప్రతి షాప్కి. సో ఇంకా ముందు అంటే మనకి జ్యువెలరీ షాప్ ఇక్కడ కూడా వినాయకుడు బొమ్మలు అవి ఇవి అని అమ్ముతున్నారు. ఇంకో జ్యువెలరీ షాప్ పరివార్ డిలైట్. ఇక్కడ హలీం కూడా దొరుకుతుంది పరివార్ డిలైట్లో. మండీ కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ మండీ స్టార్ట్ చేసింది సదరన్ స్పైస్. వాళ్ళు ఫస్ట్ మండీ అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద బేకరీ, బెస్ట్ బేకరీ అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న దాంట్లో అతుల బేకరీ. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర అన్నీ ఎగ్లెస్ చేస్తుంటారు అతుల బేకరీ. ఇండియన్ స్ట్రీట్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలోనే ఫార్మర్ కొడుతూ ఉంటారు. అలాగే బిర్యానీ పాట్, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు బిర్యానీ ట్రై చేయాలంటే ఇది ఒకటే కొంచెం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఆంధ్ర స్పైస్ అని ఉండేది, కానీ అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ ఉన్న మన వాళ్ళు అయితే జ్యువెలరీ వదలరు కాబట్టి జ్యువెలరీ షాప్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను అసలు ఇన్ని ఉన్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు మన స్ట్రీట్లో, కానీ చాలానే ఉన్నాయి జ్యువెలరీ షాప్స్. రైస్ కుక్కర్స్, ఇండక్షన్ కుక్కర్లు ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. మిక్సీ జార్లు, హెయిర్ స్ట్రైట్నర్స్, రొటీ మేకర్ కూడా ఉంది ఆఖరికి. ఇంకో జ్యువెలరీ షాప్ అక్కడ కూడా, ఇంకో జ్యువెలరీ షాప్ ఉంది బిక్నర్ వాళ్ళ. అందులో ఏమో మనకి స్నాక్స్, స్వీట్స్ అవన్నీ బాగుంటాయి. రాజ్భోగ్ కేఫ్, ఇది కూడా స్వీట్స్ చాట్కి ఫేమస్. ఇది రసోయి కూడా మనకి అక్కడ చూస్తే ఇంకో రసోయి అని చెప్పి ఇంకోటి ఉంది, అది కూడా సేమ్. ఇది గోవింద టెంపుల్, మన టెంపుల్ ఇక్కడ ఉంది ఒక చిన్న టెంపుల్ ఇట్లా. అండ్ ముందరికి వెళ్తే హానెస్ట్, హానెస్ట్లో వచ్చేసరికి మనకి చోలే భటూరే, పావు బాజీ, వడాపావు ఇట్లాంటివన్నీ కొంచెం బాగుంటాయి, ముంబై స్టైల్ ఫుడ్. దోస హౌస్, శ్రీ గణేష్ దోస హౌస్ వచ్చేసరికి మనకి ఉడిపి హోటల్ లానే, అది టిఫిన్స్ అవన్నీ చాలా బాగుంటాయి. దిస్ ఇస్ వతన్, ఇది కూడా ఒక బేకరీ. ఇందులో పానీపూరి, చాట్స్ వాటితో పాటుగా కేక్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఇది గోల్కొండ ఇంకో రెస్టారెంట్. ప్రస్తుతానికి కదా కన్స్ట్రక్షన్ కూడా తాగుతున్నాం.
అదే ఒక పార్కింగ్ లాట్ మనకి రెండు పార్కింగ్ లాట్స్ ఉన్నాయి ఇంకా చెట్టు కోసం మిటాస్ ఆ ఓనర్ కి ఆల్మోస్ట్ రెండు మూడు బ్రాంచెస్ లాగా ఉన్నాయి మిటాస్ మొగల్ ఎక్స్ప్రెస్ ఇంకోటి ఉంటుంది లైక్ మొగల్ అని చెప్పి కేటరింగ్స్ కూడా జ్యూస్ షుగర్ కేన్ జ్యూస్ దిస్ ఇస్ షుగర్ కేన్ జ్యూస్ కుదిరితే నెక్స్ట్ టైం నేను మీకు షుగర్ కేన్ జ్యూస్ వితౌట్ షుగర్ కేన్ ఎట్లా తీసుకోవాలో చెప్తాను and halal stations pawn shop flower shop koncham renovations laga avutune indian street night time vasthe asal parking slot dorakadu ikkada indian street lo na halal station lo halal baagunta chaala gandhi side savani kampura nikku store patel store nice vijaya store amundarthi patel store సో యా ఇదో బండి కొట్లాగా ఇది కూడా మందిర్ శివ మందిర్ అన్నారు కానీ లోపల సామాన్లు అమ్ముకోవడానికి వాటికి ఎక్కువ ఉంటాయి కంటిన్యూస్ వెహికల్స్ కంటిన్యూస్ పీపుల్ ఎక్కువ పీపుల్ పరోటా జంక్షన్ లైక్ అది ఒక అదొక రెస్టారెంట్ లైక్ నైట్ 2-3 వరకు ఉంటుంది ఓపెన్ ఉంటుంది మిగతా అన్ని 10 కట్లు క్లోజ్ అయిపోతాయి పటేల్ బ్రదర్స్ గ్రాసరీ కొట్లు అవన్నీ కొనుక్కోవచ్చు ఇంకో దోస హట్ ఉంది అక్కడ రంగోలీ ఇదంతా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది స్ట్రీట్కి సో యా పీపుల్ చాలామంది ఉన్నారు ట్రెడిషనల్ వేర్స్ కూడా అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ ఇదొక సెలూన్ స్టోర్ ఇక్కడ మనకు కూడా ఇక్కడ సెలూన్ స్టోర్స్ ఉన్నాయి ఇది హలాల్ కిచెన్ హలాల్ మీట్ ఇది ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ హలాల్లో మన ముందు లైవ్ కట్ చేసి ఇస్తారు చికెన్ మటన్ కానీ సేమ్ ఇండియాలో కట్ చేసి ఇచ్చినట్టు కట్ చేసి ఇస్తూ ఉంటారు డెక్కన్ స్పైస్ ఇక్కడ కూడా మనకు హలీం దొరుకుతుంది బాగానే ఉంటుంది టేస్ట్ ఓకే ఓకే కర్రీ ఆన్ ఉంది సూపర్ స్టైల్ ఉంది నాకు తెలిసి యుఎస్లో ఇంక ఏ చోట ఇన్నిసార్లు హార్న్ వినరు ఇక్కడ విన్నంతగా ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉంటుంది ఇదంతా ఇంకా ముందరికెళ్తే వి హ్యావ్ డిమార్ట్ ఆ పక్కన డాలర్ ట్రీ వైట్ క్యాజిల్ ఆ ముందరేమో సప్తగిరి ఇంకా అంటే మనకి అప్నా బజార్ అని చెప్పి ఒకటి ఉంటుంది రైట్ సైడ్ సేమ్ పటేల్ బ్రదర్స్ బిగ్ బజార్లోని డిమాండ్ కూడా ఇంచు మించి అట్లాంటిది సూపర్ స్టార్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఇండియన్ స్ట్రీట్ నుంచి బయటకు వచ్చేసాము తిరిగి మళ్ళీ జనరల్ స్క్వేర్ సైడ్కి వెళ్తున్నాము సో ఇవాళ మనం తెలుసుకుంది ఏంటి అంటే వంట వచ్చిన వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఏ ఇండియన్ అయినా కానీ తెలుగు వాళ్ళైనా కానీ ఎవరైనా బతికగలుగుతారండి జెర్సీ సిటీ న్యూ జెర్సీలో మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఫ్రోజన్గా మళ్ళీ వంట కావాల్సినవన్నీ వండుకుందాము అనుకునే వాళ్ళకి వంట కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి వంట రాదు అనుకునే వాళ్ళకి రెస్టారెంట్లు ఉన్నాయి ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది తీసుకుంటే అయిపోతుంది సో ఇవాళతో సైనింగ్ ఆఫ్ బాయ్.